लाइक शेयर सब्सक्राइब बटन बादेंडी अलागे गंट सिंबल कोट्टम मात्रम मर्चिपोकंडे। हेलो फ्रेंड्स, वेलकम टू बायोलजी यूट्यूब चैनल। ई रोजु ई वीडियोलो टापिक एंटे डॉक्टर एनटीआर यूनिवर्सिटी की संबंधी बीएससी नर्सिंग बीपीटी एमएलटी अलागे पारा मेडिकल कोर्सुलकी इंदाके ओक एक्सक्लूसिव अपडेट अयिते रावडम जरिगिंदी। अंड अलागे ई संवत्सरम दादापु एंत मंदी करेक्ट गा अप्लाई चेशारु अंड वेब ऑप्शन एप्पुडु मेरिट लिस्ट एप्पुडु सो अन्नी अपडेट्स अयिते वच्चायि अन्नमाट करेक्ट गा। मीकैते टोटल इन्फॉर्मेशन ई वीडियोलो प्रोवाइड चेस्तानु। वीडियो स्किप చేయకుండా ఎండ్ వరకు చూడండి, అంత లైక్ చేయండి। ముఖ్యంగా 300 లైకులు టార్గెట్ అవ్వట, ఎందుకంటే ఈ వీడియోకి నోటిఫికేషన్ అయితే రావడం లేదు। సో ఎండ్ వరకు చూడండి అండ్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి। ముఖ్యంగా డిస్క్రిప్షన్ లో ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తామట, అందరూ జాయిన్ అయిపోండి। ముఖ్యంగా మన సబ్స్క్రైబ్ లో ఇందాక అఫీషియల్ వాళ్ళకైతే ఫోన్ చేశారన్నమాట, వాళ్ళైతే కొంత ఇన్ఫర్మేషన్ కూడా చెప్పారు। నేను మన సబ్స్క్రైబర్ తో కూడా కాంటాక్ట్ అయ్యాను, ఏం చెప్పారని అండ్ అలాగే మా ఫ్రెండ్ కూడా కాంటాక్ట్ అయ్యారన్నమాట, వాళ్ళు ఏం చెప్పారు మీకు ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను। हेलो हेलो डीआर यूनिवर्सिटी सर सर अभी पारा मेडिकल कोर्स की बीपीटी की मेरिट लिस्ट एप्रूव रिलीज सर वेब ऑप्शन्स अभी ये मंथ एंडिंग सर अभी इप्पुडु दाका एंत मंदी अप्लाई चेशारु सर 16000 मंदी सर ओके सर। ఫ్రెండ్స్ ముఖ్యంగా మీరైతే కాల్ గడితే విన్నారు కదా, ఇప్పటివరకు అప్లికేషన్ కూడా క్లోజ్ అయిపోయింది। దాదాపు 16000 మంది అప్లై చేయడం జరిగింది ఈ సంవత్సరం। చాలా అంటే చాలా ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉంది, మిమ్మల్ని ఏం భయపెట్టలేదు కానీ మామూలుగా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నా। అండ్ లాస్ట్ ఇయర్ 13000 మంది అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ 11 లేదా 12000 మంది అప్లై చేశారు ఈ సంవత్సరం। చాలా అంటే చాలా ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉందన్నమాట। ఫ్రెండ్స్ ముఖ్యంగా మనకి మెరిట్ లిస్ట్, వెబ్ ఆప్షన్స్, ఫైనల్ మెరిట్ లిస్ట్, సీట్ మ్యాట్రిక్స్ ఇవన్నీ త్వరలో అయితే రాబోతున్నాయి। ముఖ్యంగా మన సబ్స్క్రైబర్లో ఒకరైతే ఈ రోజు మధ్యాహ్నం అఫీషియల్ వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళు ఏం చెప్పారు మీకు డీటెయిల్గా చెప్తాను। ముందుగా ఒకసారి చూస్తారు కదా, ఇంకో 10 లేదా 14 రోజుల్లో మనకి వెబ్ ఆప్షన్లు అయితే రాబోతున్నాయి। ఇంచుమించు అక్టోబర్ ఫస్ట్ వీక్లో వెబ్ ఆప్షన్లు అయితే రాబోతున్నాయి, 10 లేదా 14 రోజులు, అది కూడా వెరిఫికేషన్। ఇంకొకసారి లాస్ట్ కింద పని చదవండి। సో చాలా మందికి రీఅప్లోడ్ అని మెసేజ్ అయితే పంపుతున్నారు, వాళ్ళు సరిగ్గా ఏమైనా తప్పుంటే కనుక మళ్ళీ అదే అప్లోడ్ చేస్తారంట। సో ఈ ప్రాసెస్ కూడా కొంచెం డిలే అయ్యే అవకాశం కూడా ఉంది, లాస్ట్ ఇయర్ కూడా ఇలా డిలే అయితే అయిందన్నమాట। వెంటనే మీరు కూడా ఎవరికైతే రీఅప్లోడ్ వచ్చిందో వెంటనే అప్లోడ్ చేయండి। అండ్ అలాగే ఒకసారి చూస్తాను కదా, ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ కూడా మనకి ఈ మంత్ అండి కన్ఫర్మ్గా రావడం జరుగుతుంది। ఒకసారి మనం ఇందాక కూడా అడిగారు, ఈరోజు కూడా మన సబ్స్క్రైబర్లు ఇంకోళ్ళు కూడా అడిగారు, ఈ మంత్ అండి కన్ఫర్మ్గా రావడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ అనేది, దాన్నే ఎలిజిబుల్ లిస్ట్ అని కూడా పిలుస్తారన్నమాట। మనకి ఎలిజిబుల్ లిస్ట్ వచ్చాక ఒక 1 వీక్ అక్టోబర్ ఫస్ట్ వీక్ అలా మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ అలాగే వెబ్ ఆప్షన్స్, సీట్ మ్యాట్రిక్స్ ఈ 3 ఒకేసారి అయితే వస్తాయి, ఇది గుర్తుపెట్టుకోండి। ఈ 3 ఒకేసారి రావడం జరుగుతుంది, మనకి వెబ్ ఆప్షన్ కూడా అక్టోబర్ ఫస్ట్ వీక్ అలా స్టార్ట్ అయిపోతాయి। ముఖ్యంగా మనకి వెరిఫికేషన్ కూడా ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే కంప్లీట్ అయిపోతుంది। మనకు కన్ఫర్మ్గా మెరిట్ లిస్ట్ అనేది ఈ మంత్ ఎండింగ్ కల్లా కన్ఫర్మ్గా రావడం జరుగుతుంది, ఇది పక్కా। అండ్ అలాగే మనకి వెబ్ ఆప్షన్ కూడా అక్టోబర్ ఫస్ట్ వీక్ 10 or 14 డేస్లో వస్తాయని చెప్పారు కదా। మీకు వెబ్ ఆప్షన్ వచ్చిన తర్వాత కూడా టిప్స్ ఏంటి, ట్రిక్స్ ఏంటి, A to Z మీ ర్యాంక్ తగ్గట్టు దేంట్లో సీట్ రావడం జరుగుతుంది, ఇలా టోటల్ గైడెన్స్ అనేది మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను। మీరేం టెన్షన్ పడకుండా మీకైతే కన్ఫర్మ్గా మంచి కాలేజీలో రావడం జరుగుతుంది।